అమ్మో దొంగలు పట్టేట్టుకున్నారు ఇంట్లో పూజా 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 లేకవే తొందరగా లేకవే అవునా మరి మన నగలు డబ్బు అంత బీరువాలో పెట్టావా బీరువా తాళం జాగ్రత్తగా పెట్టావా ఉషయ్ వంటింట్లో డబ్బులు పెట్టానే అవునా అతియా ఎంత ఎంత పెట్టావు అతియా ₹100 గుండ్లు బాదుకుంటుంది ఏమే పూజ దొంగోడు ఎక్కడ ఉన్నాడో చూసేద్దాం రావే ఏంటి అమ్మో అతియో నేను రాను నువ్వేళ్ళు ఏ నువ్వు ఇప్పుడు గాని రాపోయావా నీకు ఆస్తిలో వాటా లేదు ఏది నువ్వు దాచిపెట్టిన ₹100లోనా నాకు వద్దులే నువ్వే పోయి తీసుకోపో ఏమే పూజ నాకు భయం వేస్తుంది రావే ఆ మాట చెప్పు సరిపోదా ఏందా నిగదా ఇంట్లో దొంగలు ఇచ్చారంట వెళ్ళి చూద్దామా పదండియా ఏమే పట్టుదానే నువ్వు ఎందుకు వచ్చావే అమ్మ దొంగ చోదాకొచ్చాను అమ్మ బుడ్డాడా నువ్వు ఎందుకు వచ్చావురా నాయనమ్మ కత్తితో దొంగ పొడుస్తాడు నాయనమ్మ ఎలా పొడుస్తాడు చూడడానికి వచ్చాను నాయనమ్మ ఏమే నువ్వు ఎందుకు వచ్చావే ఏం లేదు అత్య దొంగ కత్తితో పడవడానికి వస్తే మిమ్మల్ని అడ్డం పెట్టుకోవడానికి దొంగ చేతిలో కత్తి ఉందే మనల్ని పొడి చేసేటట్టుకుండాడే తల్లి ఏమే పూజ అత్రణం తీర్చుకునేట్టు అయ్యం దగ్గరకు వచ్చిందే నీ నీకు ప్రాణం త్యాగం చేయవే వచ్చే జన్మలో కూడా నీకు అత్తనై పుడతానే ఎంతమందికి వచ్చిద్దమ్మా ఈ అదిష్టం రామ్మా నా ముందుకు వచ్చి కూర్చో అయ్యో అత్తయ్యా ఈ జన్మ కుదరదు అత్తయ్యా కావాలంటే వచ్చే జన్మలో కూడా నాకే అత్తగా పుడతారుగా అప్పుడు త్యాగం చేస్తాలే అత్తయ్యా దొంగ కన్నా దారుణంగా ఉండారు కదే మీరు ఏమే దొంగ కన్నా దారుణంగా ఉండారు కదే మీరు నా ప్రాణం తీసారు వచ్చారు ఏమే పూజ దొంగని భయపెట్టనన్నా భయపెట్టాలి లేదంటే చంపేనన్నా చంపేయాలి సరే అత్తయ్య కానీ దొంగను చంపేసిన తర్వాత మీరే జైలుకి వెళ్ళాలి దొంగ మహోదాని ముగ్గురు నన్ను పైకి పంపిస్తాను ఏమే ఈ వయసులో నేను జైలుకి వెళ్ళలేను లేవా ఏదైనా భయపెట్టే ప్లాన్ ఏదో ఉంటే చెప్పు నా కాళ్ళే పెద్ద దొంగ దవితే నా కాళ్ళే భయపడిందంటే ఈ దొంగ ఎప్పుడో గుడ్డి పెట్టుంటాడు ఓసారి చూద్దాం ఏమే పూజ దొంగడు పారిపోయాడు ఏంద్రా ఏంది పూజ మీ మొగాలు మాడిపోయి ఏంటా మీరు నవ్విన నవ్వుకి వాడు పారిపోయాడు సంతోషించండి ఇంకా చచ్చిపోలేదు నువ్వు నవ్వుకి భూతాలే భయపడతాయి
ఏందే పొట్టిదాని ఎట్ట సత్తావ్? మా అమ్మ ఇంకో తాన నవ్వమని చెప్పను నేను అమ్మ అమ్మ హైపర్.